నమస్కారం అండి, నేను మీ నండి రవికుమార్ని. ఈరోజు మరి అందరికీ తెలిసిన వ్యక్తి, ఎవ్వరికీ పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి, ప్రముఖ బిల్డరు, మంచి సినీ హీరో కూడా గతంలో వారు, మురళీ మోహన్ గారు. వారు ఏ విధంగా ప్లాన్ చేసి ఎంత వ్యూహాత్మకంగా వారి యొక్క పెట్టుబడులు పెట్టారు, గతంలో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడితే ఈ రోజున ఎలా ఉన్నాయి, వారిని అనుసరించి ఎక్కడ ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టాలి, ఏ ఏరియాస్ రాబోయే కాలంలో మనం పాపులర్గా చెప్పుకునేటువంటి ఏ ఏరియాస్ ఒక గచ్చిబౌలి అవుతాయి, ఒక కొండాపూర్ అవుతాయి, లేకపోతే ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవుతాయి, ఏ ఏరియాస్లో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు కరెక్ట్, ఏ ఏరియాస్లో పెట్టుబడి పెడితే ఆ విధంగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని దాని మీద చర్చిద్దాం. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు, అయ్యో మేము మిస్ అయిపోయాము, మంచి అవకాశం జారిపోయింది అని అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి, ఎక్కడ మనకి 3 రెట్లు 4 రెట్లు ఇలా త్వరితగతిన ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అది ఎవరి ఆలోచన, మురళీమోహన్ గారి వ్యూహం, మురళీమోహన్ గారి ఆలోచనతోటి మనం ఎక్కడ పెట్టుబడులు పెట్టాలన్నది చర్చిద్దాం. ఇప్పుడు చూడండి, ఆలోచించండి మీరే, ఆ రోజుల్లో మనము అనుకోలేదు ఇక్కడ గచ్చిబౌలిలో లేకపోతే ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇంత ప్లాన్డ్ సిటీ వస్తుందని. అదేవిధంగా ఇప్పుడు ప్లాన్డ్ సిటీస్, ప్లాన్డ్ టౌన్షిప్స్, ప్లాన్డ్ ఏవైతే కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఈ రోజున మనకు అందుబాటులో ఉన్న ప్లేసెస్ ఏమిటంటే, టువర్డ్స్ అంటే శంకరపల్లి నుంచి ఇటు వికారాబాద్ మూమిపేట కానీ నవాపేట కానీ మధ్యలో కీలకంగా మఫ్తాన్ గూడ్ ఉంది, ఇవన్నీ కూడా 3RR రోడ్డు లోపల ఉంటాయి. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే మంచి రాబడి, మంచి ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అనుకుంటే ఈ ఏరియాస్లో పెట్టుబడి పెట్టండి. పొరపాటును కూడా మనం ఎంత దూరమైనా పర్వాలేదు అని చెప్పి ఫామ్ ల్యాండ్స్లో మనం కొనుక్కోలేకపోతున్నామని చాలామంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఇండిపెండెంట్ హౌస్, వాళ్ళకి కావాల్సింది ఏంటి, త్వరితగతిన పెరగటం. అలాంటప్పుడు మనము 5-4 పైసలు ఎక్కువైనా ప్రీమియం పెట్టినా సరే, ఇవాళ మనం అనుకున్న దానికి 10,000 అనుకున్నాం అనుకోండి, 10,000కి 10,500 అంటే 5% ఎక్కువైంది, అయినా కూడా మీరు ఆ ప్రాజెక్ట్లోనే పెట్టండి. అంతేగాని 10,000 అనుకుంటే 10,000 భీష్మించి కూర్చోకుండా 10,500 అయినా 11,000 అయినా అంటే 5-10% ఒకవేళ ఎక్స్ట్రా పే చేసినా సరే, చక్కటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎక్కడ, టువర్డ్స్ వికారాబాద్, శంకరపల్లి నుంచి టువర్డ్స్ వికారాబాద్, ఆ ఏరియాస్లో ఎక్కడ పెట్టినా కూడా మనకి ఆ విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, చక్కగా అందుబాటులో ఉంటూ రేటు అందుబాటులో అంటే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఓఆర్ఆర్ అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే అవుటర్ రీజనల్ రోడ్ ఉందో ఆ రింగ్ రోడ్డుకి, అవుటర్ రింగ్ రోడ్డుకి ఎటువైపు ఇటు శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు మనకు కొరలేని పరిస్థితి వచ్చేసింది. ఆల్రెడీ రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి శంషాబాద్ నుంచి అటు విజయవాడ వైపు వెళుతుంటే ఆ రోడ్లలో మన పెద్దగోలకోట ఉంది, పెద్దగోలకోట దగ్గర నుంచి దిగ్గానే అటు ఇటు 4-5 కిలోమీటర్స్ ఆర్ విప్రో, అక్కడ విప్రో సెజ్ ఉంది, ఆ విప్రో సెజ్ ఆల్రెడీ ఫంక్షనల్ అయిపోయింది. ఆ విప్రో సెజ్ ఆ ఏరియాస్లో కొనుక్కుంటే అక్కడ ఆల్రెడీ ఇంకొక హార్డ్వేర్ పార్కు, ఒక ఐటీ పార్కు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ ఏరియాస్లో రేట్లు తక్కువగా ఉన్నాయి, అక్కడ రేట్లు 20,000 లోపల ఉన్నాయి, 15,000 నుంచి 20,000 లోపల ఇవాళ సిటీలో కట్టుకుని ఉండగలిగిన నివాస యోగ్యమైన ప్లేస్, సిటీకి దగ్గర ప్లేసు అది, పొల్యూషన్ ఫ్రీ ప్లేస్ అది. ఇటు అటు పక్కన మహేశ్వరంకి కూడా కనెక్ట్ ఉంటుంది, ఇటు అంటే ఏంటి, మహేశ్వరం అంటే శ్రీశైలం రోడ్డుకి కనెక్ట్ ఉంటుంది, ఇటు పక్కన మనకున్న ఎగ్జిస్టింగ్ అవుటర్ రింగ్ రోడ్డుకి కూడా కనెక్ట్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఐడియల్గా ఉంది కాబట్టి అటువైపు అయినా పెట్టుకోండి, లేదు ఇటువైపు నాగారం మన ముచ్చింతల చిన్నజీర స్వామి గారి ఆశ్రమం ఈ మధ్యలో కూడా ఆ రకమైన రేట్లు 15-20 వేలలో ఉన్నాయి కాబట్టి అక్కడైనా పెట్టుబడి పెట్టండి, అక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు. భవిష్యత్తులో చాలా చక్కటి అక్కడ వస్తున్నటువంటి ప్లాన్స్ కానీ, అక్కడ చేస్తున్నటువంటి ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్ కానీ చూస్తే అన్నీ డిఫరెంట్ లెవెల్లో ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అంటారు, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అవన్నీ కూడా. గ్రీన్ బెల్ట్ ఐజీబీసీ నామ్స్ ప్రకారంగా ఏ విధంగా ఉండాలో గ్రీన్ బెల్ట్ దానికంటే ఎక్కువగా పెట్టి ఎక్కువ గ్రీనరీ పెంచుతూ ఇవాళ ప్లాట్స్ మధ్యనే గ్రీనరీ బాగా పెట్టేసి అంటే ఇల్లు కట్టుకున్నా కట్టుకోకపోయినా భవిష్యత్తులో ఎప్పుడు కట్టుకున్నా కూడా అక్కడ చెట్లు అన్నీ ఉండి ఫుల్ ఆక్సిజన్ మధ్యన మనం ఉంటాం కాబట్టి ఆ ఏరియా కూడా చాలా బాగుంది. కాబట్టి మీరు అక్కడ కూడా కొనుక్కోవచ్చు 20,000 లోపల, గజం 20,000 అంటే నథింగ్ అండి, 40 లక్షల్లో మనకి ప్లాట్ వచ్చేస్తుంది, ఇంకో 40 లక్షల్లో బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకోవచ్చు, 2,000 SFT 40 లక్షలకి హ్యాపీగా కట్టుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఏరియాస్ని ఈవెన్
తక్కువలో కొనుక్కున్న 150 గజాలు కొనుక్కున్నా కూడా 60 లక్షలు 50 లక్షలు ఇవాళ ఇండిపెండెంట్ హౌస్ అని అంటే అది ఒక లగ్జరీ. అలాంటి లగ్జరియస్ లివింగ్కి ఈ ప్లేసెస్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విప్రో సెజ్ చుట్టుపక్కల కానీ ఇటు పక్కన భక్తాన్ కూడా నవాబ్పేట మోమిన్పేట ఏరియాలో కానీ అంటే అటు మెంచెస్ చాలా రాబోయే కాలంలో అక్కడ ల్యాండ్ బ్యాంక్ బాగా ఎక్వైరీ చేశారని చెప్పి ఇటు అపర్ణ వాళ్ళు కానీ అటు మైహోమ్ వాళ్ళు కానీ ల్యాండ్ బ్యాంక్ ఎక్వైరీ చేశారు అంటే ఏదో ఒక రోజు అక్కడ మంచి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయని మనం గమనించాలి. పెద్ద బిల్డర్స్ ఎక్కడ పెడుతున్నారో మనకు తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ నిజంగా అది నమ్మదగ్గదైతే మనం కూడా వాళ్ళ వెనకాతలు చిన్న ఆ దగ్గరలో ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ పెట్టినా సరే మనకి చక్కటి రాబడి రావడానికి ఆర్వోఏ బ్రహ్మాండంగా ఉండటానికి త్వరితగతిన పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు ఏరియాస్ మీద మీరందరూ కూడా కేంద్రీకరించండి, మీ మనసు పెట్టండి, త్వరలో అక్కడ పెట్టుబడి పెట్టి అందరూ కూడా భాగ్యవంతులు కావాలని ఆశిస్తున్నాను. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం.